హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐడియల్ టెక్కి. ఈరోజు వీడియోలో నేను మీకు ఫేస్బుక్లో ఉన్న వీడియోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, ఎటువంటి అప్లికేషన్ వాడకుండా. సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఫేస్బుక్ వీడియో డౌన్లోడర్ అని టైప్ చేసి ఇందులో ఉన్న ఏదో ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇందులో ఉన్న మనకు ఒక ప్రాబ్లం ఏంటంటే, అప్లికేషన్స్ వాడడం వల్ల మనకు యాడ్స్ అనేటివి వస్తూ ఉంటాయి తరచుగా. సో అందువల్ల మనకు కొంచెం ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఈరోజు వీడియోలో నేను మీకు ఎటువంటి అప్లికేషన్ వాడకుండా డైరెక్ట్గా ఫేస్బుక్ వీడియోస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను, ఎటువంటి అప్లికేషన్ ఉపయోగించకుండా. ఓకే, సో టైం వేస్ట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు మొబైల్లో ఉన్న ఫేస్బుక్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రకరకాల వీడియోస్ కనబడుతూ ఉంటాయి కదా. సో ఇందులో మీరు ఏ వీడియో అయితే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నారో, సో ఆ వీడియో యొక్క లింక్ని అయితే కాపీ చేసుకోండి. ఓకే, సో ఫర్ సపోజ్ ఇక్కడ రకరకాల వీడియోస్ ఉన్నాయి. నేను ఇందులో ఇక్కడ ఈ వీడియోని నేను డౌన్లోడ్ చేసుకోవాలంటే మీద త్రీ డాట్స్ కనిపిస్తాయి, ఇక్కడ చూడండి త్రీ డాట్స్ ఉన్నాయి కదా. సో ఏ వీడియోకైనా మీకు ఫేస్బుక్లో మీద ఖచ్చితంగా త్రీ డాట్స్ ఉంటాయి. సో త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద కాపీ లింక్ అనే ఆప్షన్ అయితే వస్తుంది కింద. సో కాపీ లింక్ మీద ప్రెస్ చేసేయండి. ఓకే, సో ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత ఏ వీడియో మీద అయినా త్రీ డాట్స్ ఉంటాయి. సో ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది, కాపీ లింక్ మీద ప్రెస్ చేసేయండి. చేసిన తర్వాత ప్రతి ఒక్కరి మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఆ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ఓపెన్ చేసుకొని ఇంతకుముందు మీరు ఏదైతే కాపీ చేసుకున్న యూఆర్ఎల్ ఉందో సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఓకే, ఈ సెర్చ్ బార్లో క్లిక్ చేసి పట్టుకుంటే మీకు పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, పేస్ట్ మీద క్లిక్ చేసి ఓకే మీద ప్రెస్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీకు కనిపిస్తుంది అన్నమాట వీడియో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, మీద ఇక్కడ యూఆర్ఎల్ బార్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సెర్చ్ బార్ మీద ట్యాప్ చేసి మళ్ళీ ఇంతకుముందు మనం పేస్ట్ చేసింది ఉన్నది కదా, సో ఇప్పుడు మీద ట్యాప్ చేశారు కదా. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ కనబడతాయి, షేర్ అనే ఆప్షన్ ఒకటి, అండ్ ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఒకటి, ఒక పెన్సిల్ సింబల్ ఒకటి. ఆ పెన్సిల్ సింబల్ ఉంది కదా, సో దాని మీద ప్రెస్ చేసేయండి. పెన్సిల్ సింబల్ మీద ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ వీడియోకి సంబంధించిన లింక్ అయితే వస్తుంది ఫేస్బుక్ది. సో ఇక్కడ ఏం చేస్తారంటే, ఇక్కడ ఎంఆర్ ఉంది కదా స్టార్టింగ్లో, సో అక్కడ మీరు బేసిక్ అని టైప్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను బేసిక్ అయితే టైప్ చేస్తున్నా. సో చూసారా, ఎమ్ము పక్కన బేసిక్ అని టైప్ చేయండి, మిగతాదంతా అలాగే ఉంచండి. ఓకే, జస్ట్ ఒక ఎమ్ము పక్కన బేసిక్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ మీద అయితే క్లిక్ చేయండి, అంటే ఓకే ప్రెస్ చేసేయండి. ఓకే, సో చేసిన తర్వాత మీకు వీడియో అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో వీడియో మీద క్లిక్ చేయండి. వీడియో మీద క్లిక్ చేయగానే మీకు ఇప్పుడు వీడియో డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుంది అన్నమాట, అంటే ఒరిజినల్ వీడియో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది డైరెక్ట్ మీరు ప్లే చేసి చూడొచ్చు, ఇది ఒరిజినల్ వీడియో. ఇప్పుడు నేను మీకు డౌన్లోడ్ చేయడం ఇలాగ చెప్తా చూడండి. ఇక్కడ మీకు కింద త్రీ ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి సౌండ్ ఆప్షన్, ఒకటి ఫుల్ స్క్రీన్ ఆప్షన్, అండ్ మళ్ళీ ఇక్కడ త్రీ డాట్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక త్రీ డాట్స్ ఉంటాయి ఇక్కడ కింద. ఓకే, సో ఆ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, సో ఆ డౌన్లోడ్ మీద ప్రెస్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ డౌన్లోడింగ్ అవుతుంది చూడండి. సో ఓకే, డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ చూడండి మీద. ఈ విధంగా మీరు వీడియోస్ని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ మీదున్న యూఆర్ఎల్ కాడ ఎమ్ము పక్కన బేసిక్ యాడ్ చేస్తే సరిపోతుంది, ఏ వెబ్సైట్లోనైనా సరే. క్రోమ్ బ్రౌజర్ అంటే పర్లేదు, మీరు ఏ బ్రౌజర్ అయినా యూజ్ చేయండి. సో ఎటువంటి యాప్స్ వాడకుండా ఈ విధంగా మీరు హై క్లారిటీలో ఫేస్బుక్ వీడియోస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి అలాగైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.